हेलो एव्रीवन वेलकम बैक टू प्रियसखी प्रियसखी क्यारेट हलवा एला चेयालो चूद्दामु तक नेय्यि तो सेम रेस्टोरेंट स्टाइल टेस्ट रावालंटे हलवा एला चेयालो ई रोज मन चैनल लो चूद्दामु। ई हलवा चेसुकोवडं चाला सिंपल अंडी, हाफ एन अवर लो चेसुकोवच्चु। ई क्यारेट हलवा चेसुकोवडं कोसम इला रेड कलर लो उन्न क्यारेट्स तीसुकोवाली, ऑरेंज कलर लो उन्नवि बागुंडवंडी हलवा की। रेड कलर लो उन्न क्यारेट्स हलवा की, ऑरेंज कलर लो उन्न क्यारेट्स कर्री की बागुंटाई। साध्यमैनंत वरकु ट्राई चेयंडी रेड कलर क्यारेट्स तीसुकोवडानिकि। ई क्यारेट्स तीसुकोनी नीट गा कड़िगि वीटिनि पील चेसुकोवाली। వీటిని పీల్ చేసి పెట్టుకున్నాక గ్రేటర్లో కొంచెం పెద్ద సైజ్ హోల్స్ ఉన్న వైపు నుండి దీన్ని తురుముకోవాలండి। ఇలా తురుముకోవడం వల్ల కొంచెం పొడు పొడుగా వస్తాయి తురుమంతా, క్యారెట్ తురుము। ఇలా అన్ని క్యారెట్స్ తురిమి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న పాన్ ఏదైనా పెట్టుకోవాలి। ఇనుప మూకుడు అయితే బెటర్ అండి, ఈవెన్గా కుక్ అవుతుంది ఇనుప మూకుడులో అయితే। కొంచెం పెద్ద సైజు ప్యాన్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చేసుకోవడం కోసం। ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక 1 స్పూన్ నెయ్యి వేశాను। నెయ్యి వేశాక ఇందులో డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, ఇంకా పంకిన్ సీడ్స్ వేశాను। ఇష్టం ఉన్న వాళ్ళు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు। ఈ డ్రై ఫ్రూట్స్ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। తీసుకొని ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి, అంటే ఒక 2 స్పూన్స్ నెయ్యి వాడాను ఇప్పటివరకు నేను హల్వాకి। ఈ నెయ్యి వేడయ్యాక ఇందులో తురిమి పెట్టుకున్న క్యారెట్స్ వేసుకోవాలి। నేను 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నానండి। 1/2 కేజీ క్యారెట్స్ని నీట్గా కడిగి పీల్ చేసి తురిమి పెట్టుకున్నాను। ఆ తురుమంతా ఇప్పుడు ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఒక 7-8 నిమిషాల పాటు, మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ క్యారెట్ తురుమంతా బాగా ఫ్రై చేసుకోవాలి। ప్యాన్ పెద్దగా పెట్టుకుంటే ఈజీగా ఫ్రై చేసుకోవడానికి ఉంటుంది చూడండి। 8 నిమిషాల్లో ఇలా వేగింది। ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన చిక్కటి పాలు పోస్తున్నాను। 500 ml పాలు తీసుకున్నాను, ఇది 250 ml గ్లాస్ అండి, అందుకే 2 గ్లాసెస్ పాలు పోశాను। అంటే 1/2 కేజీ క్యారెట్స్ తీసుకుంటే 500 ml పాలు పోశాను। పాలు పోసాక మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం చిక్కబడే వరకు ఉడికించాలి। 5-6 నిమిషాల టైం పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। పాలు మొత్తం ఉడికాక దగ్గర పడ్డాక అప్పుడు షుగర్ వేసుకోవాలి। పాలు దగ్గర పడకముందే షుగర్ వేస్తే మళ్ళీ అది మొత్తం లూజ్ అయ్యి కుక్ అవ్వడానికి టైం పడుతుంది, కాబట్టి పాలంతా ఇంకిపోయాక షుగర్ వేసుకోవాలి। చూడండి దగ్గర పడింది, పాలల్లో బాగా ఉడికింది క్యారెట్. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ వేస్తున్నాను, అంటే 150 గ్రామ్స్ వరకు షుగర్ వేశాను। మీ టేస్ట్కి తగినట్టు షుగర్ ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోవచ్చు। షుగర్ వేశాక చూడండి కాస్త లూజ్ అయింది, మళ్ళీ ఇది చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో, అడగంటకుండా చూసుకోండి। అందుకే కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయినా లేదా ఇనుప మూకుడు ఏదైనా పెట్టుకుంటే బెటర్। చూడండి దగ్గర పడింది, ఇంకొక 7-8 నిమిషాల టైం పట్టిందండి ఇలా కుక్ అవ్వడానికి, మొత్తంగా 20 మినిట్స్ అలా పట్టింది। ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేశాను, అంటే టోటల్గా 3 స్పూన్స్ నెయ్యి వేశాను। అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి, యాలకుల పొడి అంతా బాగా కలిసేలా। ఫైనల్గా నెయ్యి వేయడం వల్ల మంచి లుక్ వస్తుందండి హల్వాకి, చాలా షైనీగా బాగా కనిపిస్తుంది। నెయ్యి వేసి కలిపాక ఫైనల్గా ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి। డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేశాక కూడా 1 నిమిషం పాటు కలుపుకొని తర్వాత ఇందులో పచ్చికోవా వేయాలండి, అన్స్వీటెండ్ పచ్చికోవా, ఇది ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకోవాలి। కోవా మాత్రం స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే వేయాలి। ఇది కోవా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు। రిచ్ టేస్ట్ కావాలంటే మాత్రము కోవా వేసుకోండి। ఈ కోవా కూడా వేసి అంతా బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడిగా టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అవుతుంది। చూశారు కదా, జస్ట్ 3 స్పూన్స్ నెయ్యితో సేమ్ రెస్టారెంట్ స్టైల్ లుక్ అండ్ టేస్ట్ ఉండే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో। మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి। మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।